ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక శృతి మందు తాగుతూ, రామారావు దయ్యం, నేను చంపాను కదా తను దయ్యమై నన్ను చాలా బాధ పెట్టాడు, పీడించాడు. ఇప్పుడు నేను జైలుకు వెళ్ళిపోగానే తను కూడా వెళ్ళిపోయినట్టున్నాడు, అందుకే రావట్లేదు. నన్ను జైలుకు వెళ్ళింది కదా బా, అక్కడ చాలా కష్టాలు పడుతుంది కదా అని ఆలోచించి వెళ్ళిపోయినట్టున్నాడు అని రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక ఇంతలో గాలి బాగా వీస్తూ ఉంటుంది. అలా వీచడంతో శృతి తెలివికొచ్చి, అదేంటి అదే మళ్ళీ రియాక్షన్ వస్తుంది అంటే రామారావు మళ్ళీ వస్తున్నాడా ఏంటి అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకోగానే రామారావు వస్తాడు. ఏ శృతి, నేను రాననుకున్నావా? అలా రియాక్షన్ వస్తుందంటే నేను వచ్చాననే కదా, దయ్యాలకు సూచనగా అర్థం కదా, అర్థం కాలేదా అని రామారావు అంటూ ఉంటాడు. ఇక శృతి మాత్రం, రామారావు నన్ను వదిలేసాయి, రామారావు నన్ను చాలా ఇబ్బందులు పెట్టావు, బాధ పెట్టావు, ఇంకా ఇప్పుడు నా దగ్గర ఏముందని వచ్చావు మళ్ళీ అంటే, ఏ శృతి నువ్వు వచ్చాక నేనెందుకు రాకుంటుంటాను, నేను వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, నీ రక్తం తాగుతాను అని మళ్ళీ అంటూ ఉంటాడు రామారావు. రామారావు, నేను చేసిన తప్పుకు జైలు శిక్ష అనుభవించాను, ఇక నా దగ్గర ఏముందని వచ్చావు, వెళ్ళు రామారావు, వెళ్ళు, నన్ను హింసించకు రామారావు అని చెప్తూ ఉంటుంది శృతి. ఇక శృతి అలా చెప్తుంటే రామారావు, నేనెక్కడికి వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండగా నేను నీతో పాటే ఉంటాను, లేదా నువ్వు నాతో పాటు వచ్చేసాయి అని అంటూ ఉంటాడు రామారావు. శృతి మాత్రం, రామారావు నన్ను వదిలేసే రామారావు, నా దగ్గర ఓపిక లేదు రామారావు, ప్లీజ్ రామారావు అంటూ ఉంటుంది. ఇక అలా అనడంతో, సరే నేను చెప్పినట్టు నువ్వేనేం చెప్పినట్టు అన్నీ చేసేసాను, ఇప్పుడు నా దగ్గర ఏముంది, ఇంకా ఏమీ లేదు రామారావు అంటూ ఉంటే, సరే నేను చెప్పినట్టు చేస్తావా, ఇక నేను ఎప్పటికీ కనిపించను అని అంటాడు రామారావు. నిజమా, నువ్వు ఎప్పటికీ నాకు కనిపించవా, సరే చెప్పు చేస్తాను అని అంటూ ఉంటుంది శృతి. ఈ ఇల్లు నాకు రాసివ్వు అని అంటాడు రామారావు. ఏంటి ఇల్లా, ఇల్లు నువ్వేం చేసుకుంటావు, మీరు దయ్యాలు కదా, మీకు ఇల్లు ఎందుకు, ఏం చేసుకుంటారు, మీకేం పంచేది కదా అని అంటూ ఉంటే, మేము ఇల్లు ఏదైనా చేసుకుంటాం, ఆట ఆడుకుంటాం, పాటలు పాడుకుంటాం, బూత్ బంగ్లాగా మార్చుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, నువ్వు రాసిస్తే నీకెందుకు అని అంటూ ఉంటాడు రామారావు. ఇక శృతి మాత్రం, వీళ్ళు దయ్యాలే కదా, పత్రాల మీద సంతకం పెడితే అయిపోతుంది కదా, వీళ్ళేం చేస్తారు అని అనుకుంటూ ఉంటే, ఇక అక్కడ విజిల్స్, రామారావు మాట్లాడుతుంటే విజిల్స్ వస్తూ ఉంటాయి. అదేంటి విజిల్ వినబడుతుంటే, అదే నా ఫ్రెండ్స్ ఉన్నారుగా చోటు మోటు, వాళ్ళు కూడా నాతో వచ్చు, వాళ్ళే విజిల్ ఇస్తున్నారు, నేను ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడే ఉంటారు, మేము ఫ్రెండ్స్ కదా అని చెప్తూ ఉంటాడు రామారావు. ఇక రామారావు, పత్రాలు సంతకం పెడతావా లేదా నాతో పాటు వస్తావా అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు అర్జెంటుగా పత్రాలు అంటే ఎక్కడికి వస్తాయి, రేపు పెట్టిస్తాను సంతకం అని శృతి అంటూ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడే వస్తాయి చూడు అని చోటు మోటు, రండి పత్రాలు తీసుకురండి అనగానే 2 నిమిషాల్లో పత్రాలు చేతిలో ఉంటాయి. అదేంటి ఇంత తొందరగా పత్రాలు వచ్చాయి ఏంటి అంటే, మేము దయ్యాలము, పత్రాలే కాదు ఏమైనా వస్తాయి అని శృతితోటి చెప్తూ ఉంటాడు రామారావు. ఇక అలా చెప్పడంతో శృతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సంతకం పెట్టు శృతి అనగానే సంతకం పెడుతూ ఉంటుంది. ఈ పేపర్ల మీద సంతకాలు పెడితే ఏమవుతుంది, వాళ్ళు దయ్యాలు ఏం చేస్తారు ఈ పేపర్లను అని సంతకం పెడుతూ ఉంటుంది శృతి. ఇక రామారావు, సంతకం పెట్టాను కదా, ఇక శృతి మాత్రం, సంతకం పెట్టాను కదా రామారావు, నన్ను వదిలేసేయి, వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. ఇక రామారావు మాత్రం, అరే చోటు మోటు ఆ పత్రాలు కూడా తీసుకురండి అనగానే వాళ్ళు విజిల్ వేస్తూ మళ్ళీ వస్తారు. అలా రాగడంతో, మళ్ళీ పత్రాలు, ఇంకా ఏం పత్రాలు, నా దగ్గర ఇంకా ఏముంది మీకు ఇవ్వడానికి అని అంటూ ఉంటే, పొలాలు ఉన్నాయి కదా నీ పేరు మీద, ఆ పొలాలన్నీ నాకు రాసివ్వాలి అంటూ ఉంటాడు రామారావు. ఏంటి పొలాలు, అవి నువ్వేం చేసుకుంటావు, మేము దయ్యాలమైనా మేమేమైనా చేసుకుంటున్నాం, నువ్వు రాసిస్తానన్నావు, రాసిస్తావా లేదా మాతోటి వస్తావా అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు రామారావు. సరే రాసిస్తాను అని అనుకొని మనసులో అనుకుంటూ ఉంటుంది, వీడేం చేస్తాడు ఆ పత్రాలను, అట్టి కాగితాలు తప్ప వీడేమీ చేయలేడు, మళ్ళీ నాకే వస్తుంది ఆస్తి అంతా అని, సరే రాసిస్తాను ఇవ్వు అని పత్రాల మీద సంతకం పెట్టి ఇస్తుంది రామారావుకు. ఇక శృతి మాత్రం, వీడు బొంద, వీడేం చేస్తాడు, పేపర్లు ఎప్పటికైనా నా దగ్గరనే ఉంటాయి, నా ఇల్లు నా ఆస్తి నాకే సొంతం అని అనుకుంటూ ఉంటుంది. ఇక పెట్టేశాను కదా రామారావు,
వెళ్ళిపోండి, ఇక నన్ను ఎప్పటికీ రావద్దు నా దగ్గరికి. అంటే నీ దగ్గరికి ఎప్పటికీ రాము శృతి, నువ్వు పిలిచినా రాను, నువ్వు ఏం చేసుకున్నా నీ దగ్గరికి రాము అని అక్కడి నుంచి, అరే పదరా పదా వెళ్దాం పదరా అని చోటు మోటుతో అని రామారావు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శృతి మాత్రం, అమ్మయ్యా వీడి జీవితంలో ఇక నన్ను కలవడు, నా దగ్గరికి రాడు. వాడు బొంద, వాడి సంతకాలు పెడితే ఏమవుతుంది, వాడు ఏం చేసుకుంటాడు, వాడు దయ్యం కదా అని అనుకొని శృతి ఇక రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇక రామారావు బయటికి వెళ్ళగానే, అరే ఆస్తి మనకు వచ్చిందిరా, ఇప్పుడు ఇది అంతా మనం ఏమైనా చేసుకోవచ్చు, సినిమా షూటింగ్ చేసుకోవచ్చు లేదా ఏమైనా చేసుకోవచ్చు అని రామారావు అనుకుంటూ ఉంటాడు. ఇక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. తర్వాత అరవింద ఒక చోట కూర్చొని అక్షర గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అక్షర ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా బయటే నిలబడి పరాయి దానిలాగా పూజ చూసి వెళ్ళిపోయింది. ఎందరికో సమాధానం చెప్పవలసి వస్తూ ఉంటుంది. అక్షర నిజం చెప్పదు, నేను నిజం చెప్తానంటే అక్షర నన్ను చెప్పనివ్వదు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అరవింద. ఇక నేను ఓపిక పట్టలేను, ఇక ఎప్పటికైనా నేను నిజం చెప్తాను, అమ్మకు నిజం తెలిసేలాగా చేస్తాను అని అరవింద అనుకుంటూ ఉంటే అక్కడికి చిన్ని వస్తూ ఉంటుంది. పాపం అరవింద నాన్న చాలా బాధపడుతున్నాడు. అరవింద్ పెద్దమ్మ బుజ్జి వస్తారు, అందరూ కలిసి ఉంటారు అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నాడు అరవింద్. అక్షర పెద్దమ్మ ఏమో నిజం చెప్పొద్దు అంటుంది, బుజ్జికి నిజం చెప్తామంటే చెప్పకు అనేది. ఇప్పుడు ఎవరికి నిజం చెప్తే ఎవరు తెలుస్తారో అర్థం కావట్లేదు, అసలు నిజం ఎవరు చెప్తారా అని ఆలోచిస్తూ అరవింద్ దగ్గరికి వస్తూ ఉంటుంది చిన్ని. అరవింద్ పెద్ద నాన్న ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఏం లేదమ్మా అంటే, అసలు అరవింద్ నాన్న చిన్ని పుట్టిన డేటు, తను ఎక్కడ పుట్టిందో ఇవన్నీ వివరాలు కనుక్కొని ఆ బుజ్జమ్మకు నిజం చెప్పచ్చు కదా అని చిన్ని అంటూ ఉంటుంది. అవునమ్మా నాకు ఆలోచన రాలేదు. అవును నీ బర్త్డే, బుజ్జి బర్త్డే ఒకటే రోజు కదమ్మా అంటే, అవును పెద్ద, అవును అరవింద్ అన్న మా ఇద్దరి బర్త్డే ఒకటే రోజు బర్త్డే జరుగుతుంది, అంటే సంవత్సరం కూడా ఒకటే కదమ్మా అంటే, ఏమో పెద్ద, ఏమో అరవింద్ అన్న నాకు తెలియదు, అది బుజ్జి క్లెవర్ కదా, తను జంప్ చేసిందేమో, అది నాకు మాత్రం తెలియదు, స్కూల్ రికార్డులో చూస్తే తెలుస్తుంది కదా అరవింద్ నాన్న అని చిన్ని చెప్తూ ఉంటుంది. అవునమ్మా రేపు స్కూల్కి వెళ్ళి అసలు నిజం తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. అంతదాకా ఎందుకమ్మా, బుజ్జికి ఫోన్ చేస్తే బుజ్జి చెప్తుంది కదా అని ఫోన్ చేస్తామని అంటూ ఉంటే చిన్ని మాత్రం, సరే అరవింద్ అన్న ఫోన్ చేద్దాం మనము అని చిన్ని అంటూ ఉంటుంది. ఇక అరవింద్ మాత్రం నేను ఫోన్ చేస్తే అక్షర లిఫ్ట్ చేయదు. అక్షర ఫోన్ లిఫ్ట్ చేసింది అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది, వేరే నంబర్తో ఫోన్ చేస్తానని ఇంకో సిమ్ వేసి ఫోన్ చేస్తాడు. బుజ్జి దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ బుజ్జి ఎత్తుతుంది అనుకుంటాడు. కానీ అక్షర మాత్రం ఏదో వర్క్ బిజీలో ఉండడం వల్ల బుజ్జి ఫోన్ అక్షర దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఫోన్ చేయగానే అక్షర లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. హలో ఎవరు ఎవరు అని అక్షర అనగానే ఇక అరవింద్ ఫోన్ పెట్టేస్తాడు. అదేంటి బుజ్జి ఫోన్ అక్షర దగ్గర ఉంది ఎందుకు అని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ 10 నిమిషాలు కాగానే ఇప్పుడన్నా బుజ్జి దగ్గర ఉంటుంది కావచ్చు అని మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ అక్షర ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. హలో అనగానే మళ్ళీ కట్ చేస్తాడు. ఇదేంటి ఈ అక్షర దగ్గర ఫోన్ ఎందుకు ఉంది బుజ్జిది, బుజ్జికి ఇవ్వచ్చు కదా ఫోన్ అని అనుకుంటూ ఉంటాడు అరవింద. మళ్ళీ కాసేపు అయ్యాక ఫోన్ చేస్తాడు అరవింద. ఫోన్ చేయగానే అక్షర ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అసలు మీరు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేస్తే మాట్లాడేదేంటి, ఎవరు మీరు ఎవరు అనగానే మళ్ళీ అరవింద ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అక్షర ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఇది ఫోన్ చేస్తున్నారు, ఫోన్ నేను లిఫ్ట్ చేయగానే ఫోన్ ఎత్తట్లేదు, అసలు చిన్నపిల్లకి ఈ టైంలో ఫోన్ చేయడం ఏంటి, ఎవరైనా బెదిరింపు కాల్ చేస్తున్నారా, అసలు ఎవరు అసలు అని ఆలోచించి శేఖర్ అనే అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది అక్షర. శేఖర్ నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ ఎవరి దగ్గర నుండి వచ్చింది ఎవరిది అని కనుక్కో, బుజ్జికి ఫోన్ చేస్తున్నారు, నేను లిఫ్ట్ చేయగానే ఫోన్ ఎత్తట్లేదు అని శేఖర్కు చెప్తూ ఉంటుంది. సరే మేడం రేపు మార్నింగ్ వరకు నీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేడం, తర్వాత మీరే చూసుకోండి అతని సంగతి అని చెప్తూ ఉంటాడు. సరే నేను నాకు కావాల్సింది అదే, అది ఎవరు అంటే తెలిసాక నేను చూసుకుంటాను అని అక్షర చెప్తూ ఉంటుంది. ఇక అరవింద మాత్రం ఇప్పుడు ఈ ఫోన్ చేయడం కలవట్లేదు, ఇది ఇక కలిసేలాగా లేదు, ఇది వర్కౌట్ అవట లేదు, రేపు ఉదయమే స్కూల్కి వెళ్ళి స్కూల్ దగ్గర
అసలు నిజం కనుక్కోవాలి, బుజ్జితోటి మాట్లాడి తెలుసుకోవాలని అరవింద అనుకుంటూ ఉంటాడు. ఇక బుజ్జమ్మను కాశీనాథ్ పడుకోవడంతో బేబమ్మ మెల్లగా గది లోపలికి వస్తూ ఉంటుంది. ఈ బుజ్జమ్మ అసలు డిఎన్ఏ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టింది, అసలు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎక్కడ దాచింది, అవి దొరకాలి అంటే ఏం చేయాలని అంతా వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి ఈ బుజ్జమ్మ ఈ పేపర్స్ కూడా ఇంత భద్రంగా దాచుకుంటుందా, అసలు ఇలా దాయడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉండగా టీపాయ్ మీద డిఎన్ఏ రిపోర్ట్స్ కనబడతాయి. అమ్మయ్యా, భద్రంగా ఇక్కడ దాచిపెట్టిందనమాట, ఇవి తీసుకొని నేను వెళ్ళిపోవాలి అనుకొని డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది బేబమ్మ. ఇక ఆ నర్సు ఉంది కదా, తన వల్లే నాకు ఇదంతా ప్రాబ్లం, తను నన్ను బ్లాక్మెయిల్ చేసి 10 లక్షలు ఇవ్వమని బెదిరిస్తుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకున్నాను, ఇక ఆ నర్సు పీడ వదిలించుకుంటే మళ్ళీ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఇప్పుడు ఎలా 10 లక్షలు దొంగతనం ఎలా చేయాలి, ఈ బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయని మళ్ళీ అంతా వెతుకుతూ ఉంటుంది బేబమ్మ. ఇక ఇంతలో బుజ్జమ్మకు దగ్గు రావడంతో లేచి కూర్చుంటుంది. అలా కూర్చోవడంతో బేబమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు చాటును తొంగి చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ వాటర్ తాగేసి మళ్ళీ పడుకుంటుంది. కానీ బేబమ్మ 10 లక్షలు ఎలా తీయాలి, ఈ తాళ బీరువా తాళాలు ఎక్కడ పెట్టిందో బుజ్జమ్మ అని ఆలోచిస్తూ ఉంటుంది.